విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి స్థానిక శాసనసభ్యులు పేట్ల ఉమా మహేశ్వరరావు మధ్య మాటల యుద్ధం నడిచింది. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ విషయం సంచలనంగా మారింది. అయితే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు ఆయన. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానన్నారు. నాకు రాజకీయ కాంక్ష లేదని, ఎమ్మెల్యే ఓ బుర్రలేని సన్యాసి అని అన్నారు ఆయన. నర్సీపట్నం శాసనసభ్యులు పేట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అయ్యన్న పాత్రుడు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ఆ డాక్టర్ గారు నాతో ఆ గంటసేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇలా లోపలికి వెళ్ళిపోయాడు, లోపల నుంచి వచ్చేసి చూపిస్తుంది తప్పించి నాతో గంటసేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నువ్వు మగాడు అయితే, ఒకడికి పుట్టినవాడు అయితే ఆ ఎవిడెన్స్ చూపించు. నేను మరుసటి రోజునే చూపించి మరుసటి రోజునే రాజకీయాల నుంచి విరమించుకుంటాను, కాస్తింగ్ విరమించుకుంటాను. లేకపోతే ఇంతకు మాట అన్నాను, మగాడు అయితే అని మాట అన్నాను. నువ్వు మగాడు అయితే నువ్వు నిరూపించలేకపోతే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తావా? తప్పుడు మాటలు మాట్లాడి నీ ప్రభుత్వం తరపు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నీ ముఖ్యమంత్రి గారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం మంచిదా? నేను ఇప్పుడు చెప్పిన ఛాలెంజ్ నువ్వు నిలబడతావా? ఎక్కువ డిస్కషన్ ఎందుకు మనకి? మరి ఆ గంట ఎక్కడ ఉండేతాం? నువ్వు వెళ్ళడం చూపించావు, రావడం చూపించావు, ఆ గంట ఎక్కడున్నాడు? పైన ఉన్నట్టు మా ఎదల దగ్గర ఉండడేమో. ఆ పైన మా ఆడపిల్ల ఉండి మా ఎదల దగ్గర ఉన్నాడేమో. దాన్ని కూడా నా ఖాతాలో ఇస్తారు నువ్వు? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పద్ధతి కాదు. గణేష్ గారికి ఒకటే మనం చేస్తున్నాను, ఈవేళ మా ఇంటికి కెమెరా పెట్టాడు ఆ పనికిమాలడు. కెమెరా పెట్టి నా ఫోటోలు నా వీడియోలు తీసి నీకు అమ్ముతున్నాడు. అమ్ముతున్నాడు అని మాట అన్నాను. నా ఫోటోలు నా వీడియోలు తీసి నా ఇంట్లో కెమెరా పెట్టి నా ఫోటోలు నా వీడియోలు తీసి ఆ ఫోటోలు నీకు అమ్ముతూ ఉంటే నువ్వు కొంటున్నావు ఏదో పొరచెళ్ళాలని. కానీ గణేష్ పద్ధతి కాదు. అదే ఎదవలో నీకు తెలియకుండా నీ బెడ్రూమ్లో కెమెరా పెట్టి నీ ఫోటోలు మీ ఆవిడ ఫోటోలు తీసి వేరే వారికి అమ్ముతే ఎలా ఉంటుంది? నాకు ఫోటో తీసినప్పుడు నీ బెడ్రూమ్లో నీ ఆవిడకి నీకు ఫోటో తీయడా? అది ఇంకోటి అమ్మడాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అటువంటి పనికిమాలి జాతరం నమ్ముకొని రాజకీయం చేస్తే సంకనాలు పోతావు. నా మాదిరిగానే చెప్తున్నాను. నేను నమ్మితే నన్నే రా మోసం చేసాడు, నీ వాడు నిన్ను మోసం చేస్తాడు.